భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు పెండింగ్ లో ఉన్నటువంటి హాస్టల్ మెస్ బిల్లును విడుదల చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇక అనంతరం జిల్లా ఏఓకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మక్కపల్లి పూజ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్కు రావాల్సినటువంటి బిల్లులను విడుదల చేయాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 5 నెలలుగా 5485 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్న మెస్ బిల్లును విడుదల చేయాలని ఆమె కోరారు. అదేవిధంగా విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, దాంతోపాటు గత 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న బిల్లును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆమె మండిపడ్డారు. ఇక చలికాలం కావున విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయాలని, చలి తీవ్రత రోజు రోజుకు ఎక్కువగా పెరుగుతున్నందువలన విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కావున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరారు. పేరు అరవింద్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కరీంనగర్. ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 5435 కోట్ల బిల్లులను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసన ఎందుకంటే ఈరోజు ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి సంక్షేమ హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులకు గత 5 నెలలుగా బిల్లులు విడుదల చేయకపోవడం ద్వారా ఈరోజు విద్యార్థులు తినని అన్నం ఈరోజు తింటూ ఈరోజు అందరి సౌకర్యాలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. ఈరోజు కరీంనగర్ జిల్లానే కాదు, ప్రతి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రంలో 5 నెలలుగా ఈరోజు ఎలక్షన్లు వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే దాని ముందరి నుంచి కూడా ఈరోజు విద్యార్థులు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు విద్యారంగంపై కనీసం ఏమాత్రం కూడా ఇప్పటికి కూడా దానిపైన చర్చ లేకుండా ఉండడం ఈరోజు రాష్ట్రంలో ఈరోజు సిగ్గుచేటు. కాబట్టి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు రాష్ట్రంలో ఉన్న 5435 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేసి ఈరోజు విద్యార్థులకు ఈరోజు విడుదల చేయాలని చెప్తున్నాం. ఈరోజు అదేవిధంగా ఈరోజు హాస్టళ్లలో సౌకర్యాలు కల్పించాలని చెప్తున్నాం. ఈరోజు సౌకర్యాలు లేకపోవడం ద్వారా ఈరోజు కూరగాయలు కావచ్చు, అన్నం కావచ్చు, ప్రతి ఒక్కటి నాసీ రకమైన భోజనం అందిస్తూ విద్యార్థులకు ఈరోజు అనారోగ్య సమస్యలు ఏర్పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి దాంతోపాటు కరీంనగర్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీకి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏం డిమాండ్ చేస్తున్నామంటే విద్యార్థులకు చలికాలం కాబట్టి చలి తీవ్రత పెరుగుతున్నందువల్ల ఈరోజు దుప్పట్లు అందించాలని చెప్తున్నాం. ఈరోజు దుప్పట్లు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కరీంనగర్ కలెక్టర్ వారు స్వయంగా వాళ్ళు ప్రత్యేక చొరవ తీసుకొని గత 2 సంవత్సరాల క్రితం ఏ విధంగా అందజేసిరో ఎస్సీ ఎస్టీ బీసీ ఆ ట్రైబల్ వెల్ఫేర్ ప్రతి ఒక్క చదువుకున్న సంక్షేమ విద్యార్థులకు ఈరోజు దుప్పట్లు అందించి ఈ పెండింగ్ బిల్లును విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు అరవింద్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కరీంనగర్.